వచ్చినటువంటి నారాయణ గారి గ్రామస్తులందరికీ ముఖ్యంగా ఆ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఇండియా గారికి ఒక్కసారి చేతి మనము ఏదైతే తెలంగాణ సాధించుకున్నామో ఆ తెలంగాణ సాధించుకున్నప్పటి నుండి Thank you.
నారాయణగిరి గ్రామ ప్రజలకు, మరి ముఖ్యంగా అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు, అవ్వలకు, మరి ప్రజాకూటమి నాయకులకు, మీడియా వాళ్ళకి, మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి గత 5-4 సంవత్సరాల నుండి అందరము బంగారు తెలంగాణ కోసం ఎదురు చూస్తా ఉన్నాం. కేసీఆర్ గారు ఆడిపేసి బంగారం బంగారం అనగా మన మైండ్ అంతా బంగారం అంటే ఇట్లా మెరుస్తున్నట్టు తెలంగాణను చూపించండి. ఏంటంటే బంగారు తెలంగాణ వస్తే ఏమవుతుంది అన్నాయంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇంటింటికి ఒక ఉద్యోగం, ఇంట్లో ఇల్లింటింటికి నౌకరి, నీళ్లు, 3 ఎకరాల పొలం, ఇక బంగారు తెలంగాణ అంటే అట్లా ఉంటుంది అనేసి అందరు డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల కోసం ఆయన ఏమేమి చెప్పిండో మిగతాయి కానీ అందరికైతే డబుల్ బెడ్రూమ్లు వస్తాయి, మరి ఉద్యోగాలు వస్తాయని మాత్రం తెలంగాణ ప్రజలు చాలా బాగా ఆశపడ్డారు. ఇల్లు వచ్చిందంటే ఉద్యోగం వచ్చిందని తప్పకుండా బాగుపడతాం, కానీ చెప్పింది ఒక్కటి చెప్ప చేయకుండా మొత్తం కాన్సెన్స్లో స్టేషన్ నెంబర్ మొత్తం విరిగినా కానీ ఎక్కడ ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లుకి గృహప్రవేశం చేయలేదు. మరి ఈ ఊర్లో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు వచ్చినా చేయలేకండి, ఎవరెవరికి వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ వచ్చిందా నీకు? రాను లేదా రాను ఎంతమంది చేయలేదు వచ్చేయట డబుల్ బెడ్రూమ్ రావాలి. మరి ఒక్కలకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియకుండా చెప్పింది చేయకుండా మళ్ళీ ఎట్లా ఓట్లోకి వస్తున్నామో ఆలోచించాలి. ఫస్ట్ చెప్పింది వాళ్ళు మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాము, ఇంద్రమ్మ ఇల్లు అయితే కాలవని పంప అనుకుంటే కాలం సరిపోతలేదు, తలకాయం సరిపోతలేదు, నేను కట్టించే ఇల్లు అట్రాక్షన్ అయిపోయి మరి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓట్లు వేసి ఫుల్ మెజార్టీ ఇచ్చి డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల కోసం చేస్తారు. ఫస్ట్ మనకి ఇచ్చింది బెడ్రూమ్ హామీ, తర్వాత ఉద్యోగం. ఎందుకు ఉద్యోగం అంటే అందరు కూడా ఆశ, పిల్లలు ఉద్యోగం చేస్తే మరి తెలంగాణ అంటే ఇంటింటికి ఉద్యోగం వస్తే మరి వాళ్ళ ఫస్ట్ టార్గెట్ నీళ్ళు మిగిలి నియమకాలు, నీళ్లు చెరువుల నీళ్లకు. మరి నియమకాలంటే బడ్జెట్ మనకు ఒక కెపాసిటీ మనకు ఒకటి పెట్టడము, కోట్ల 29 లక్షలు అప్పు చేసి తెలంగాణ మీద ఒక్కలకంటే ఒక్కలకు 5 లక్షల రూపాయల ఇల్లు కట్టలేదు, ఒక్కలకు కూడా 5 లక్షల రూపాయల వరకు ఇల్లు కట్టలేదు. కానీ మన అప్పు మన రాష్ట్రం మీద అప్పు ఎంత చేసి తెలుసా, 2,29,00,000 అప్పు చేసి ఈ రోజు ఆర్ఎంసీ బంద్ చేసిండు. 60 లక్షల మిగిలిన బడ్జెట్, 2,29,00,000 అప్పు కలిసి 3 కోట్ల దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయని ఆలోచిస్తే మిషన్ భగీరథ అని ఒక పేరు పెట్టి 1,00,000 కోట్లు సంపాదించుకొని ఫామ్ హౌస్ కట్టుకొని ఫారిన్ లో డబ్బులు పంపించుకొని మరి ఈ రోజు ఓడిపోతే ఫామ్ హౌస్ పరిమితం అవుతా అని చెప్పుకుంటేనే మరి ఆ కేటీఆర్ ఏమో నేను సన్యాసం తీసుకొని అమెరికాకు పోతానని చెప్పేసి సరిపోయిన డబ్బు సంపాదించుకొని తెలంగాణ ప్రజలను ఎట్లా మోసం చేయాలో ఎట్లా మోసం చేస్తారనే ఉద్దేశంతో చెప్పేసి 5 సంవత్సరాలు అందరం మనం పరిపాలించమని చెప్తే వెయిట్ చేశారు. 2వ సంవత్సరం వచ్చే వారికి ఏమన్నాడు అందరం తెలుసు, అమ్మవుతున్న తెలంగాణ ఈ సంవత్సరం ఏమైతే అంటున్నాడు. ఈ లోకంగా అన్ని డబ్బులు తెస్తున్నారు దాచిపెట్టుకుంటున్న వాళ్ళు. మరి 3వ వచ్చే వరకు ఆడలో కోపం వచ్చి మరి ఎక్కడ పోయినా ఎమ్మెల్యేలను లోకల్ లీడర్లు అందరం నడుస్తున్నారు. ఏమైంది డబుల్ బెడ్రూమ్ అంటే వాళ్ళు ఏం ఆలోచించారు అంటే ఆడలకు ఒక చీర ఇస్తే వీళ్ళు నోరు మూసుకుంటారు అని చెప్పేసి బతుకమ్మ చీర పేరట 50 రూపాయల చీర ఇచ్చేసి చేతులు తిప్పుకుంటే తెలంగాణ ప్రజలు ఆ చీరను దింపేసి కాళ్ళ పెట్టి ముఖం మీద ఇసేసిండ్రు. ఇంకా ఏం చేస్తున్నారంటే ఆ చీరలను చాలా మంది దగ్గర పోతే పత్తి కట్టుకొని తీసుకొస్తున్నారు, చేతులు ఎవరు పుట్టడం రాకుండా పెడుతున్నారు ఆ చీరలు తీసుకపోయి. అటువంటి చీరలు ఇచ్చి నేను బతుకమ్మ చీరలు ఇచ్చిన అని చెప్తున్నాడు. 4వ సంవత్సరం వచ్చే వరకు మీరందరూ ఏమనుకున్నారంటే 5 సంవత్సరాలు అయిపోతే ఎలక్షన్లకు వస్తారు కదా ఈ సంవత్సరం వస్తాయి అని ఎదురు చూస్తుంటే ఈ సంవత్సరం కూడా గవర్నమెంట్ డిజాల్వ్ చేసుకొని 5వ పోతే రాళ్లతో వెట్టి చంపుతారు జనాలని, ఇంకో సంవత్సరం ఉన్నాయని పోతే ఇంకో సంవత్సరం ఉంటే చేసుకోండి నిన్న ఉన్నటువంటి కేటీఆర్ గారు ఇంకొక 6 నెలలు అంతే అన్ని చేసుకోలేమని. మరి 6 నెలలు ఆగకుండా ఎవరు తీసేసిండ్రు వాళ్ళను, ఎవరు తీసేసుకున్నారు 6 నెలలు ఆగకుండా? మళ్ళీ ఇవన్నీ చేయాల్సి వస్తుందని ఒక సంవత్సరం ముందే గవర్నమెంట్ డిజాల్వ్ చేసుకుంటే సంవత్సరం ఉండగానే ఆగిపోయినని మీరు ఎవరు అడగొద్దన్న ఉద్దేశంతో 4 సంవత్సరాలకు గవర్నమెంట్ డిజాల్వ్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తుందంటే అధిష్టం ఉంటే గెలిస్తే అధికారం చేస్తామో